నమస్తే, వెల్కమ్ టు విశ్వ వాయిస్ టీవీ. బుల్టెల ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె వినాయక చవితి పర్వదినం ప్రజలు అందరూ ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి కారణంగా బహిరంగ ప్రదేశాల్లో కాకుండా తమ ఇళ్లలోనే వినాయక విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని తెలియజేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పాటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మదనపల్లి మండల ప్రజలందరికీ నమస్కారం. మనకు రాబోయే 10వ తేదీ వినాయక చవితి పండుగ ఉంది. సో ఈసారి కోవిడ్ థర్డ్ వేవ్ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు బహిరంగ ప్రదేశాల్లో వీధుల్లో వినాయకుని విగ్రహ ప్రతిష్టాపనకు ఎటువంటి అనుమతి లేదు, ఊరేగింపులకు కూడా అనుమతి లేదు. కాబట్టి ఈసారి వినాయక పండుగలు గత సంవత్సరంలాగే ప్రజలు భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ గారు, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి పోలీసులకు సహకరించి బహిరంగ ప్రదేశాల్లో ఉత్సవాలు జరుపుకోకుండా ఇంట్లోనే జరుపుకోవాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. గాజుల మాండ్యం అత్తూరు పంచాయతీలో జగనన్న పచ్చతోరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు, అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం బియ్యపు మధుసూదన్ రెడ్డి, వారి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజుల మాండ్యం మరియు అత్తూరు పంచాయతీలో 4.27 కిలోమీటర్ల మేర దాదాపు 1800 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రేణుగుంట బస్టాండ్ ప్రాంగణం అక్షయ క్షేత్రంలో మాజీ ఎంపీటీసీ వల్లంశెట్టి శంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీటీసీ కీర్తి శేషులు వల్లంశెట్టి శంకర్ జయంతిని పురస్కరించుకుని అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విఎస్ యూత్ నాయకులు పిఆర్ మురుగ, షఫీ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కామవరపుకోట కళ్ళ చెరువు వరకు ఉన్న ప్రధాన రహదారి పెద్ద పెద్ద గోతలతో చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై గుంటలు ఏర్పడడంతో చిన్న వర్షం వచ్చినా నీళ్లు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని వాహనదారులు, గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అదే
మండలంలో గల విఎంపేట గ్రామంలో గల బాలయోగి గురుకుల బాలికల కళాశాలలో దిశ యాప్ గురించి సిఐ బాలసూర్యారావు అవగాహన సదస్సు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వినాయక చవితి ఇళ్లలోనే జరుపుకోవాలని, పూజా సామాగ్రి కోసం ఎవరైనా బయటికి వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకుంటూ సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆయన చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ బాలసూర్యారావు, అప్పారావు, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. మోటార్ సైకిల్ మీద వెళ్తారు, మంచి డబ్బులు పట్టుకుని వెళ్తుంటారు. ఎవడో దారి రమ్మడి కొట్టించి బ్యాగ్ పట్టుకెళ్ళిపోతాడు. అప్పుడు మీ నాన్న తీసుకున్నాం కదా, ఎవరికి ఫోన్ చేయకుండా ఎస్ఓఎస్ ఇక్కడ అనుకో, పోలీసు వస్తారు. అందువల్ల ఒక ఆడవాళ్ళ అనుకోవద్దు, ప్రతి మానవుడికి ఇది యూజ్ఫుల్. అందుకు మీరు ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులకి వెళ్ళినట్టే చాలా యాప్స్ వస్తాయి. అంటే మన ఫోన్ నెంబర్, తర్వాత మన అడ్రస్, ఈమెయిల్ అన్ని అడుగుతుంది. అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒకవేళ మన వినాయక చవితి సందర్భంగా కొత్త వచ్చిన ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వీలైనంత వరకు అందరూ ఇంట్లోనే వినాయక చవితి జరుపుకొని కోవిడ్ నుండి రక్షించుకోండి. అదేవిధంగా కోవిడ్ వ్యాప్తి కూడా లేకుండా చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి సందర్భంగా మీరు సరుకులు కొనడానికి మార్కెట్కి వచ్చేటప్పుడు కూడా మాస్క్ తప్పనిసరిగా ధరించండి. అదేవిధంగా కొనేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దీనివలన కరోనా వ్యాప్తిని, కరోనా నుండి మీరు మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ వ్యాప్తిని కూడా లేకుండా నిరోధించవచ్చును. అదేవిధంగా ఎటువంటి పెద్ద లౌడ్ స్పీకర్లు కానీ మైక్ షెట్లు కానీ వినియోగించవద్దు. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో వినాయక మండపాలను పెట్టి భోజనం ఏర్పాట్లు ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. ఇది అందరూ తప్పక పాటించాలని నేను కోరుకుంటున్నాను. హాంద్రినివ కాలం నుంచి 68 చెరువులకు నీళ్లు మళ్లించే పథకాన్ని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు. పనులు వేగవంతంగా చేసి రబీ నాటికి కొన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలని హెచ్ఎన్ఎస్ డిఈ విజయరాజుకు సూచించారు. ఈ పనులు పూర్తయితే డోన్ పత్తికొండ నియోజకవర్గంలోని 68 చెరువులకు నీరు రావడంతో పంట పొలాలను సస్యశ్యామలం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు జెడ్పీ స్కూల్ ఉపాధ్యాయులపై దాడి జరిగింది. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్కూల్పై వచ్చిన బంధువులు టీచర్పై దాడి చేశారు. తాను తప్పక ప్రవర్తించలేదని, చదువు విషయంలో మందలించారని టీచర్ వాపోయాడు. అడ్డుకోబోయిన తోటి ఉపాధ్యాయులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఏ 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
చాలా తప్పు మీరు చేశారు చాలా తప్పు మీరు చేశారంట మీరు చేశారు కరెక్ట్ మీరు న్యూస్ చెప్తున్నా థియేటర్ వీడియో నువ్వు ఏమ మీరు రోషా పెట్టావా నీవే కొని పెట్టావు ఎందుకు చెప్తున్నా ఆ ఆంధ్రప్రదేశ్ లో పెరెల్స్ పిఎస్సిఎల్ ఇండియన్ లిమిటెడ్ కంపెనీలో ఎంతో మంది పేద ప్రజలు వారి పిల్లల కోసం డబ్బులు దాచుకున్న పరిస్థితి. పెరెల్స్ కాస్త కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు పనిచేయడం లేదని బోర్డు తిప్పేశారు అన్న విమర్శలు ప్రజల్లో 2013 నుండి వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ము మొత్తం 39,000 కోట్ల రూపాయలు పిఎస్సిఎల్ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల్లో చెలగాటమాడుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా అని పిఎస్సిఎల్ కంపెనీతో కుమ్మక్కయ్యారా అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముందుగా పెరల్స్ కస్టమర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెరల్స్ కంపెనీలో దాదాపుగా 6 కోట్ల మంది డబ్బులు కట్టి 2014లో గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు సెబీ గవర్నమెంటు పెరల్స్ కంపెనీ యొక్క డబ్బులు ఆపేయడంతో 6 కోట్ల మంది ఈ రోజున రోడ్డును పట్టడం జరిగింది. దానిలో పనిచేస్తున్నటువంటి 30 లక్షల మంది ఫీల్డ్ అసోసియేటర్స్ కూడా రోడ్డు మీద వాళ్ళు పడడం జరిగింది. కానీ 2014 నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్లయితే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలందరికీ కూడా డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి వరకు కూడా వాళ్ళు చేసినటువంటి పని ఏదంటే దాదాపు ఇంచుమించుగా 6 కోట్ల మంది 39,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టడం జరిగింది. కానీ ఈ డబ్బుల్లో ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు ఎంతంటే దాదాపుగా 13 లక్షల మందికి 430 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అది కూడా 2,500 రూపాయలు 5,000, 7,500 అలా 10,000 రూపాయల లోపు మాత్రమే ఇవ్వడం జరిగింది. కేవలం 10,000 రూపాయల లోపు కట్టినటువంటి కస్టమర్ల యొక్క సంఖ్య 2 కోట్ల మంది ఉన్నారు పైనే. కానీ ఈ యొక్క కోవిడ్ యొక్క కారణాలు చెప్పి గవర్నమెంట్ తప్పించుకునేటటువంటి ప్రయత్నం అనేది చేస్తుంది. కానీ ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 6 కోట్ల మందిలో 2,00,000 మంది ఆల్రెడీ కస్టమర్లు ఇప్పటికే కూడా చనిపోవడం జరిగింది. ఏజెంట్లు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంది. గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఏజెంట్లకి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా దెబ్బలాటలతోటి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇప్పటికైనా సరే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకుని ఈ యొక్క లోధా కమిటీ ద్వారా సెబీ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క కస్టమర్లకి తగిన న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తులు సెబీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం తీసుకుంటే 150,000 కోట్ల పైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్లే వాళ్ళకి మన నివేదిక సమర్పించడం జరిగింది. కానీ ఇప్పటికీ తిరిగి చెల్లించిన అమౌంట్ అంటే 430 కోట్లు మాత్రమే. దానికి సంబంధించి మేము విజయవాడ ఉన్నటువంటి సెబీ గవర్నమెంట్ మీద కూడా మేము వెళ్ళి అక్కడ ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం ఇక్కడ రావులపాలెంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసోసియేట్స్ ఇక్కడ రావులపాలెం పొదలాడ అలా ఉన్నటువంటి ఫీల్డ్ అసోసియేట్ అందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల ద్వారా కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కమిటీ ద్వారా ఇవాళ మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి రాజమండ్రి ఎంపీగా అయినటువంటి మిస్టర్ మార్గాని భరత్ గారిని, అలాగే అమలాపురం ఎంపీ అయినటువంటి సింత అనురాధ గారిని, అలాగే కాకినాడ ఎంపీ అయినటువంటి వంగ గీత గారిని కూడా కలవాలని చెప్పేసి ఈ యొక్క మండల యొక్క కమిటీలు అనేది కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కావున ఈ యొక్క కమిటీలు అనేది ఏర్పాటు చేసుకుని వాళ్ళ యొక్క ఎంపీల దగ్గర కూడా కలిసి ఈ యొక్క పెరల్స్ తూర్పు గోదావరి జిల్లా ఏటపాక డివిజన్ పరిధి చింతూరు మండలంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా 70 కేజీల గంజాయిని గుర్తించారు. గంజాయిని పాలగడ్డలో ఖరీదు చేస్తూ భద్రాచలం మీదుగా హర్యానా స్టేట్ కు అమ్ముటకు తీసుకుపోతున్నట్లు నిందితులు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 1 ఆటో, 2 మొబైల్ ఫోన్లు, 70 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. గంజాయి విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మామూలు ఫోటో తీసి పోయా జమ్మికుంటలో వరద బాధితులకు ఆహారం అందిస్తున్న ఇటిలా దాతృత్వానికి సాహో అంటున్న ప్రజలు.
నిన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటల రాజేంద్రపై చేసిన కామెంట్స్ పై హుజరాబాద్ దళిత సంఘాలు మండిపడ్డ ఇలాంటి మాటలు సహించేది లేదని హెచ్చరించాయి. నిన్న హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దళిత ఎమ్మెల్యేలు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈట రాజేంద్ర గారిపైన అవాకులు చెవాకులు మాట్లాడాలని మేము దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఫస్ట్ మీరు మాట్లాడే ముందు మీ స్థాయి మర్చిపోయి ఎదురు వ్యక్తిని విమర్శించే ముందు మీ స్థాయిని గుర్తుపెట్టుకొని విమర్శించాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దళిత నాయకులకు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, మీకు ఈరోజు ఈట రాజేంద్రన్న గారు ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మాట్లాడితే మీరు ఇవాళ ఆత్మగౌరవం పేరుతోటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రశ్నిస్తూ ఉన్నాం, మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుంచి తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని దళితునే చేస్తా, నేను మాట ఇస్తే తప్పను, మాట తప్పితే తల నరుకుంటా అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మరి మాట తప్పి తానే ముఖ్యమంత్రి పదవి చేపట్టి మరి రాజ్యాన్ని వెళ్తూ ఉంటే మరి మీరు ఎందుకు మౌనంగా ఉంటారో మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ రాజేంద్ర గారు అన్న మాట ఏంది, దళిత బంధు పథకాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం కానీ ఎలక్షన్ల కోసం హుజరాబాద్లో ప్రవేశపెట్టడం కాదు, నీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఇది వాస్తవం, కేసీఆర్ గారే మాట్లాడినరు దళిత బంధు పథకం అనేది ఎలక్షన్ల కోసం అని చెప్పేసి. మరి మీరు కేసీఆరే మాట్లాడిన మాటను మేము మాట్లాడితే మీకు ఆత్మగౌరవం అడ్డు వస్తుంది, మీరు ఎస్సీ రిజర్వేషన్లో గెలిచిన ఎమ్మెల్యేలు కదా, మీ నియోజకవర్గాలలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారా, ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తిస్తూ ఉన్నాం. అంతేకాదు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు, ఆ మంత్రి డబుల్ బెడ్రూమ్ కట్టిండు, ఈ మంత్రి డబుల్ బెడ్రూమ్ కట్టిండు, ఇక్కడ రాజేంద్రన్న కట్టలే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా, మీ నియోజకవర్గాలలో ఎస్సీ రిజర్వేషన్ గెలిచిన మీరు దళితులకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టి లబ్ధిదారులకు ఇచ్చిండు? ఈటెల రాజేంద్రపై నిన్న తెరాస ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ. మీకు ఆత్మగౌరవం ఉంటే ముందు రాజీనామా చేసి మీ నియోజకవర్గాల్లో దళితులందరికీ దళిత బంధు ఇప్పించడం హుజూరాబాద్ పట్టణంలోని మధువారి గోడెంలో జరిగిన సమావేశంలో అన్నారు. దళిత బంధు ఇప్పేది దమ్ము, మీరు కూడా ఆత్మగౌరవం ఉన్నటువంటి ఈటెల రాజేందర్ రాజీనామా చేసినట్టు మీరు రాజీనామా చేసి ఎలక్షన్లకు వండ్రి, కనీసం మేము మీ నియోజకవర్గంలో మిమ్మల్ని గెలిపించిన వాళ్ళకు గప్పుడు ఆ పెన్షన్లు అది రేషన్ కార్డులు ప్లస్ ఇది దళిత బంధు. ఈడ ఈటల రాజేందర్ అనేటువంటి ప్రజల అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఇన్నొద్దులు, ఈడ రోడ్లు వేసిండు, బ్రిడ్జులు కట్టిండు, చెక్ డ్యాములు కట్టిండు. ఈడ ఇవాళ గవిటి మీదనే నడుస్తున్నారు మీరు. ఈ ప్రజల కోసం ఇండ్లు కావాలా? మీ నియోజకవర్గాలలో కనీసం ఎందుకు ఢిల్లీకి లిస్టు పంపించలేదని అడిగిర్రా మీరు? అడిగిండు, నిలబడ్డాడు, ఎదురు నిలిచిండు. మరి వాళ్ళ ఎదురు నిలిచినందుకు బూర్ద జల్లితే దమ్ము ఉన్నటువంటి వ్యక్తిగా రాజీనామా చేసి మళ్ళా ప్రజల మధ్యకు వచ్చాడు. మీకు అడగనందుకు శాత కాలేదు, అడిగిన ఆయన ఎంట నడవనందుకు శాత కాలేదు. ఎందుకయ్యాడ ప్రగతి భవన్ బానిసత్వం? ఆత్మ అవలోకనం చేసుకోండి.
ఆత్మ పరిశీలన చేసుకోండి. గప్పుడు ఏదైనా ముచ్చట మాట్లాడుండ్రి. గీసుటి అర్థం లేని పర్తం లేని మాటలు మాట్లాడి తోలు బొమ్మల ఆటలో బొమ్మగా మిగిలిపోకుండ్రి. ప్రగతి భవన్ తోలు బొమ్మల ఆట ఆడిస్తే మీరు బొమ్మగా మారకుండ్రి. జర దమ్మున లీడర్గా మా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పక్షాన నిలబడుండ్రి. భారతీయ జనతా పార్టీ కోరుతాం. దళితుల మీద దాడి చేస్తారు. దళిత ఎంపీపీ ప్రోటోకాల్ విషయంలో ఆమె హక్కును వినియోగించుకుంటే ఈ నాయకులు దాడి చేస్తారు. నేరెళ్ళల ఆ ఇసుక లారీలు ప్రాణాలు పోతున్నాయంటే ఉల్టా పోలీసులతోని ఎస్పీ లెవెల్ ఆఫీసర్తోని కొట్టిస్తారు. ఇలా నోరు ఆడిపోయింది. సీము నెత్తురు ఉండి అడగాల కదా. అన్యాయం ఎదిరించిన దళితుల మీద అన్యాయంగా దాడి చేసి మళ్ళా లాకప్లో పెట్టి కొడితే అడగాల కదా. గాడలేరు ఈ దళిత సోదరులు. మా తమ్ముళ్ళు బృందమాడ కనబడలేదు. ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించడానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నిమజ్జన ఏర్పాటుపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, పెద్దపల్లి డీసీపీ రవీందర్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అండ్ పవర్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు, ఏమేమి ఉంటాయి టు మేక్ ఇట్ వాటర్ ప్రూఫ్, అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ దేర్, వాళ్ళ రెగ్యులేషన్ ఆల్సో, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ స్టేటస్ అండ్ శానిటేషన్ మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ అయితే అక్కడ పోలేదు, సో ఖచ్చితంగా అది ఉండాలి. రైట్, ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎన్ని వచ్చాయి, మన దగ్గర ఏం రాలేదు. సింపుల్ ప్రొఫార్మా ఇచ్చాము. Yes, ma'am. From the CP's office is the district cabinet. Public loki vere galustundi kada. Emani? Sir, only Hindu pandalaki endu permission. Sir, badu kodai gas. Me color cheyalante etlaina color cheyali. District administration as well as the police department, in fact, we are asking me daggara nunchi information only because we have to regulate one sanitation, we have to regulate two health. థర్డ్, మీ మండల్స్కే, ఇన్ఫాక్ట్ మన మండల్స్కే యూ వాంట్ ఎలక్ట్రిసిటీ, యూ వాంట్ క్లీన్లీనెస్, అవునా కదా? దెన్ యూ వాంట్ లా అండ్ ఆర్డర్. ఆల్ ఆఫ్ దిస్ కోసం వీఆర్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఈజీగా ఉంటుంది. లేదు అంటే వాట్ వీ కెన్ డూ ఇస్ ఒక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేస్తాము. ప్లీజ్ గివ్ యువర్ ప్రొఫార్మాలు, దాంట్లో పెట్టండి. యూస్ కన్సిడర్ టేక్. రంగ, థ్యాంక్ యూ బ్రదర్. మీ ఆఫీస్లో మీ ఆఫీస్కి వచ్చి ఇవ్వడం కన్నా ఒక నంబర్, వాట్సాప్ నంబర్ డెడికేటెడ్గా పెట్టి ఉత్సవ కమిటీకి ఇచ్చి. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడిపై పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. పిచ్చి కుక్కలతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు పట్టణ ప్రజలు. నైట్ డ్యూటీలు వెళ్లే వారికి, స్కూల్ పిల్లలకు, మార్కెట్కు వెళ్లే జనాలకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. గతంలో ఈ విషయాలను సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు తెలియపరిచినా పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్, ఇప్పటికైనా కొంచెం దృష్టి పెట్టండి అని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు. ఇళ్లందుకుంట మండలం సిరిసేడుకు చెందిన మాజీ ఎంపీటీసీ జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదయ్య తండ్రి బీనవేని సాయిలు మృతి చెందాడు. సిరిసేడులో సాయిలు మృతదేహానికి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులు పరామర్శించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. Thank you.
ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ తో మరో బుల్టెన్ మళ్ళీ కలుద్దాం.